విద్యారంగానికి 30% నిధులు కేటాయింపు చేయాలని డిపిఎఫ్యు ఆధ్వర్యంలో సెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వచ్చిన విద్యార్థులను నాయకులను పోలీసులు అక్రమంగా అడుగడుగునా నిర్బంధించిన అరెస్టులు చేసిన సెలో అసెంబ్లీ విజయవంతమైందన్నారు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి రామకృష్ణ నామాల ఆజాదులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంను అసెంబ్లీలో బర్తరఫ్ చేసి కేసీఆర్ను తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది పిడిఎస్యు నాయకులను పోలీసులు గాలించి వెంటాడి అరెస్టు చేశారని అయినా నిర్బంధాలను ఛేదించేందుకు అసెంబ్లీని 4 దాఫాలుగా బ్యాచులుగా నిరసన చేసినట్టు తెలిపారు. విద్యా రంగానికి నిధులు కేటాయించాలని అడిగితే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని కేసీఆర్ గారు జాతీయ విద్యా విధానం అశాస్త్రీయంగా ఉంది, మత చాందస్త భావాలను రేకెత్తించేటువంటి విధంగా ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు తక్షణమే అసెంబ్లీలో జాతీయ నూతన విద్యా విధానాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి పీడిఎస్యుగా ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామికంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో నిర్వహించినటువంటి పీడిఎస్ నాయకుడిని అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. జిల్లాలలో సుమారు 200 మంది విద్యార్థులని పీడిఎస్యు నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసమని అంటే మీరు జాతీయ విద్యా విధానంతో పాటు ఈ విద్యారంగానికి 30% నిధులు కేటాయించడం మేము చేసినటువంటి పొరపాటు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు నువ్వు విద్యారంగానికి 30% నిధులు కేటాయించకుండా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యారంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలి, సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ విద్యార్థులకు న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి అడుగుతున్నాం.